పుల్లారావు. పుల్ల పుల్ల కాదు, పుల్లారావు. ఫోన్లో ఎవరు? కృష్ణప్రసాద్ గారేనా? అంకుల్ నాన్నగారు మొత్తం చెప్పారు, పుల్లారావు దగ్గర ఉండడం అంటే పుల్లు హ్యాపీగా ఉండడం అని అర్థం. ఓకే బాయ్. వెళ్దామా? 2 మినిట్స్, చిన్న పార్సిల్ వచ్చేది ఉంది. ఓకే. ఏడీడు. ఓకే గాటిట్ నాన్న, వెళ్ళేదామా? ఏంటది, ఐఫోనా? సాహో సినిమా. అప్పుడే రిలీజ్ అవుతుందా? అక్కడ రిలీజ్ అయ్యేలోపు ఇక్కడ మనమే రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాలు కూడా చేస్తారా? ఇయర్లీ అరౌండ్ 70-80 ఫిల్మ్స్ చేస్తుంట. ఈ దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళందరి సినిమాలు కూడా మనమే రిలీజ్ చేస్తాం. రానా? ఎవరు బ్రో మీరు? మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కొమ్మని అమ్మ, ఏం నువ్వు చేసే పైరసీ వ్యాపారం? ఎస్, ఈ డబ్బులున్న ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని కొల్లగొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం లేజీ గాళ్ళకి, టికెట్ కొనడం ఇష్టం లేని కకృతి గాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తున్నావు నాన్న. ఎరా అయినా, దొంగతనం చేసేవాడి తప్ప, దొంగ వస్తువు కొనేవాడి తప్ప, టెల్ మీ. సరే, నీ బిజినెస్ నీదే, నా ప్రాబ్లమ్స్ నావి. ఓకే, ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? సరే, నువ్వు రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా. నేను రెడీ, వెళ్ళిపోదాం. అట్లీస్ట్ మొహం అయినా కడుక్కో నాన్న. రెడీ, వెళ్ళిపోదాం. బా డెస్పరేట్ ఉన్నావు. అడ్రస్ టైప్ చేయనా? యు హావ్ అరైవ్డ్ అట్ యువర్ డెస్టినేషన్. కంగారొద్దు, సరిగ్గా టైప్ చేయి. యు హావ్ అరైవ్డ్ అట్ యువర్ డెస్టినేషన్. ఏయ్, ఇది చైనా పీస్ లో ఉంది. కార్ దిగు. ఏ దిగు చెప్తా? ఏమైంది బ్రో? నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్ అదే. ఇదా? అదే ఇల్లు. అయితే నువ్వు వచ్చింది నిక్కీ పాప కోసం? అంటే నువ్వు కాలనీ వాళ్ళందరికీ నిక్కీ పాప అంటే ప్రాణం. తను ఇండియా నుంచి రాగానే అక్కడ జరిగిందంతా ఇక్కడ ఏడుస్తూ చెప్పింది. దాంతో విక్కీ అనే క్యారెక్టర్ మీద వీళ్ళంతా పగబట్టేశారు. అతనే రమేష్ గారు, నిక్కీ బాబాయ్. నేను ఆ పేరు ఎందుకు వినాల్సి వచ్చింది? నిక్కీ పాప విక్కీ అని అరిచింది. నిక్కీ నువ్వే విక్కీ అని చెప్పగానే చంపేస్తా. వాడేనా? అతనెవరో నాకు తెలియదు బాబాయ్. రమేష్ గారు, కృష్ణ అని మా చుట్టాల అబ్బాయి, ఇండియా నుంచి వచ్చాడు. విక్కీ అని ఎందుకన్నా తల్లి? ఏదో ఆలోచిస్తూ అనేసాను బాబాయ్, ఇతన్ని చూసి కాదు. సార్ 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 సార్, అలా ఆడకండి సార్, చూడటానికి చాలా చండాలు ఉంది. అంటే మీరు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరు చూడలేకపోతున్నారు. సారీ, ఇందాకేదో కోపంలో నువ్వేనా కంగారు పడ్డావా? అదేం లేదు సార్, ఎంతమంది తెలుగు వాళ్ళని ఒకే చోటు చూసి సర్ప్రైజ్ అయ్యాను. నువ్వు లండన్ ఫస్ట్ టైమా? అవును సార్. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటే భయం, నాకేమో మన భోజనం అంటే చాలా ఇష్టం, కొలరా బ్రదర్కి అసలు వంట రాదు, లండన్ లో ఫుడ్ పరిస్థితి ఏంటా అని. భలేవాడివయ్యా, రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి లంచ్కి వచ్చేసి. మీరు మరీ బలవంత పెడితే కాదంటనా? కృష్ణ, మరీ పేరు కూడా తెలియని వాళ్ళకి వెళ్ళి బొబ్బ తింటాం బాగోదేమో నాన్న. నువ్వు ఊరుకో పుల్లారావు, పేరు దేవని చెప్పు. నా పేరు రమేష్. కృష్ణ. మా అన్నయ్య కూతురు నిక్కి. హాయ్. మా బంగారు తల్లి. యాండి, దాదా లోపలరా, తినే నా వైఫ్ శాంతి. హాయ్. కృష్ణ అని మన పుల్లారావు చుట్టం. ఇవేళ తన పేరేంటి? కొండబాబు. చెప్పేశాడు, మళ్ళీ పరువు మొత్తం తీసేశాడు. ఓ మై గాడ్, అందరు నవ్వుతున్నారే. అదేం పేరండి? అలా అడగండి అంకుల్, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అది పేర్లా లేదు, ఏదో భూతులా ఉంది. మా తాతగారు పేరయ్యా. తాత మీద ప్రేమ ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి హాల్లో పెట్టుకోవాలి, అంతేగాని ఆ పేర్లు తీసుకొచ్చి పిల్లలు పెట్టకూడదు. నవ్వుతున్నారు నన్ను అందరూ చూసి. విన్న బుజ్జి కొండ, నా వరాల కొండ, నా బంగారు కొండ. బుద్ధి చేసినప్పుడు కూడా కొండ ఉండాల్సిందేనా అమ్మా? సరే అయితే, రేపు లంచ్ కలిసి. బాయ్ బాయ్. నిక్కీ, ఏమైనా ఎక్కువ చేస్తే పిలు, నేను వస్తాను.
హాయ్ నికి, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చా? ఐఎమ్ రియలీ సారీ నికి, నేను చాలా హర్ట్ చేశాను. ఐ రియలీ రియలీ లవ్ యూ. నువ్వు వెళ్ళాక రియలైజ్ అయ్యాను దట్ ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్. వికీ, ఇండియాలో ఉన్నప్పుడు నేను నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పానో తెలుసా? లెక్క పెట్టుకో, చాలాసార్లు చెప్పాను. మరి నువ్వెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో తెలుసా? ఆలోచించుకో, ఒక్కసారి కూడా చెప్పలేదు. వెళ్ళిపో వికీ. నికి ప్లీజ్. వాట్? ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఇవాళ నేను ఐ లవ్ యూ చెప్తున్నాను, నువ్వు కోపంగా ఉన్నావు. బట్ 2 మంత్స్ మన ఇద్దరు రిలేషన్షిప్ వర్కౌట్ చేద్దామంటే నేను ఓకే అన్నాను కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గివ్ మీ మై 2 మంత్స్. ఎందుకు? నీలో ఉన్న ప్రేమను బయటికి తెస్తాను. వికీ, ఆ రోజు నువ్వు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నావు, బట్ ఈరోజు నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. నువ్వు నాకు వద్దు, సో నువ్వు ఎంత ట్రై చేసినా మై ఆన్సర్ టు యూ విల్ బి నో. ఓకే, నువ్వు నో మీదే ఉండు, నేను ఎస్ చెప్పించడానికి ట్రై చేస్తాను. ఈలోగా మా బాబాయ్కి నువ్వే విక్కీ అని తెలిస్తే? అంటే వీడే విక్కీ అన్నమాట. చెప్పేదానివి అయితే ఇందాకే చెప్పేదానివి, అబద్ధం ఆడేదానివి కాదు. ఓ 2 మంత్స్ ట్రై చేద్దాం, ఆ తర్వాత మన ఇద్దరికి ఓకే అని అనిపిస్తే అందరికీ చెప్తాం, లేకపోతే ప్రేమిస్తావులే. ఇది మీకోసం, ఇదిగో తీసుకోండి. ఇప్పుడు ఫార్మాలిటీస్ ఏమైనా కృష్ణండి, తీసుకోండి. నాకు ఇవన్నీ పెద్ద నచ్చవు కృష్ణ. కొండబాబు వేడి. అడుగు అడుగు, అక్కడున్నాడు. ఏయ్ కొండా, వీడు వచ్చాడేంటి? ఏంటి, అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారా? ఇప్పుడు ఓపెన్ చేసి చూసి నీకు తెచ్చాను. ఏంట్రా నువ్వు నాకు తెచ్చేది కొత్తిమీర కట్ట? నీ పని ఇప్పుడే చెప్తాను. నాన్న నాన్న, వీడే విక్కి, నాన్న చంపే. అమ్మా అమ్మా చూడు, గిఫ్ట్ కాదమ్మా, నన్ను చూడు. రే నువ్వు, హే తీసుకో తీసుకో, రే తీసుకో తీసుకో. సిగ్గులేనదమ్మా, తీసేసుకున్నాడు. పర్లేదు, గిఫ్ట్ గిఫ్టే, పగే పగే. మీ తీసుకెళ్ళి శాంతి, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. సారీ, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే అంత చాను మన మధ్యలేదు. ఎక్స్క్యూజ్ మీ సభాష్ అక్క, మన ఫ్యామిలీలో ఒక్కరికన్నా సిగ్గుందని ప్రూవ్ చేశావు. కొంచెం పప్పు వేసుకో, బాగుంది. చాలండి, థ్యాంక్ యూ. నీ కూడా పిల్లరా? మా ఆవిడ సాంబార్ పెడితే పేరు పెట్టడానికి ఉండదయ్యా. ఆల్రెడీ సాంబార్ అని పెట్టారు కదండి, ఇంకో పేరు ఎందుకులే? పుల్లారో, ఇంకొకసారి సారీ. బాబుకి ఫిష్ అయ్యమ్మా. వద్దు బాబాయ్, వికీకి ఫిష్ ఎలా చేయండి. అక్క అదే ఫ్లోలో వీడే వికీ అని చెప్పి నాన్న వీడికి అపోలో ఫిష్ పెట్టి చంపేస్తాడు. నా పేరు కృష్ణ గారు. నికి అక్క, నికి హూ ఇస్ వికీ అండి? అమ్మాయిల జీవితాలు తాడుకునే చీట్ వాడు, నాకు దొరకాలి. హూఇస్ విక్కీ అండి? అవసరమా గెలకటం? చూడటం కాదు, ఒక్కసారి ఆ కోడి ప్లేస్ లో నిన్ను ఊహించుకో. విక్కీ. ఏంటి? నేను పో. మర్చిపోయా? అది నీకే. నాకొద్దు. నాకు వద్దు. నాకు కూడా వద్దు. సరే, నాకు వద్దు. Yes. Nikki, please open it. Happy anniversary. Nu na kai love you cheppi 100 rojulu avutundi. Idi 15th varam. Badaga unda? Ardham avutundi. అప్పుడు నేను ఎంత బాధ పెట్టాను అర్థమవుతుంది. నికి
నికి ప్లీజ్, చాలా జాగ్రత్తగా అతికించాను. కానీ అతుకులు అలాగే కనిపిస్తున్నాయే. మనసైనా బొమ్మైనా ఇంతే వికి, ఒకసారి విరిగితే అంతే. అతికించాలని ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుక్కోవు. ఇంతకు ముందులా ఎప్పటికీ ఉండవు. ఇంకోసారి అతికించడానికి వీళ్ళెక్కుండా పగల కొట్టాల్సింది. ఛా, ఇంత మంచితనం పనికిరాదు నీకి. వదిలేలేండా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హియర్ ఆర్ సమ్ మోడల్స్ హూ వాలంటీర్డ్ ఫర్ ద ఫోటో షూట్. Look, models are here. He's Daniel, he's Steve, and Vicky from India. You can pick any of these models for your photography assignment. Wow, he's hot. Hi Vicky. Hi Vicky. Hi Vicky. Hi Vicky. He's cute. I want Vicky. I want Vicky. I asked first. I want him. No, Vicky. Wait. I choose him first. I want him. Silence, girl. I will decide who gets Vicky. Nikki. Huh? దేవుడు ఉన్నాడు. సో నా సేవలు ఎలా ఉపయోగించుకుంటారు? జస్ట్ ఫోటోషూటా, లేకపోతే కాస్టింగ్ కౌచ్ లాంటి ఏమైనా ఉన్నాయా? ఏంటి, నిన్ను కాస్ట్ చేయడమే ఎక్కువ, కౌచ్ తప్పులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. Hey Nikki, I'm so late. I'm so sorry I'm late. Basically, I left the camera and I had to get a train, and from the train to the bus and from the bus to the taxi. కొంచెం గాలాడని రా బామర్ది. Excuse me? లోపలికి వెళ్ళి లైట్లు ఆన్ చేసుకో, నేను వస్తాంగా. Cool man. ఏం చేస్తున్నావు? కాపల, నీకెవడు సైట్ ఎక్కుండా. ఒక్క ఫోటో. హలో నికి, నేను చెప్పేది విను. నికి, వన్ మినిట్. వికీ, బాబ్, నువ్వేంట్రా ఇక్కడ? హే, ప్యాక్ యువర్ బ్యాగ్స్, ద ప్లే బాయ్ ఇస్ ఇన్ టౌన్. బాబ్, వీడు కన్ను పడిందంటే అంతే, ఏ అమ్మాయికైనా టిక్కు పడాల్సిందే. బాబ్ ప్లీజ్. ఫుల్ తేడా క్యారెక్టర్, దీనికోసం వచ్చావా? వాటినికి మేము ట్రై చేసిన పేమో నంగేశాలేసో, ఇప్పుడు ఫైనల్గా వీడికిచ్చావా? కనిపించావు కానీ నువ్వు కూడా తేడానే. ఆగు, అతని మీదకి ఎందుకు వెళ్తున్నావు? నీతో ఉంటే నాకు దక్కే రెస్పెక్ట్ ఇది కదా.